హాయ్ గాయ్స్, పుష్ప టు వైల్డ్ ఫైర్ ఈవెంట్ తమిళనాడులో జరిగింది. ఈ ఈవెంట్ లో కిసిక్ సాంగ్ రిలీజ్ అయింది. రష్మిక మందన తన రిలేషన్షిప్ గురించి చెప్పింది. ఈ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ప్రొడ్యూసర్ మీద సీరియస్ అయ్యాడు. పుష్ప టు రిలీజ్ తమిళనాడులో ఎలా ఉంది, డే వన్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. నెంబర్ వన్, కిసిక్ సాంగ్ రిలీజ్ చేశారు కానీ అంత పెద్ద ఇంపాక్ట్ ఫుల్ గా అయితే ఏం లేదు. నెంబర్ టూ, పుష్ప టు వైల్డ్ ఫైర్ ఈవెంట్ తమిళనాడులో భారీ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు తమిళనాడు ఏ డబ్బింగ్ సినిమాకి దక్కిన రెస్పాన్స్ ఈ సినిమాకి దక్కింది. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆడియో లాంచ్ జరిగేవి, అవి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మారింది. కానీ తమిళ ఇండస్ట్రీలో ఈ ఆడియో లాంచ్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ తమిళ సూపర్ స్టార్స్ కి ఈ ఆడియో లాంచ్ ఏ రేంజ్ లో చేస్తారో, పుష్ప టూ కూడా అదే రేంజ్ లో జరిగింది. పుష్ప టూ తమిళ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది AGS ఎంటర్టైన్మెంట్స్. వీళ్ళు ప్రీవియస్ గా ది గోట్, లవ్ టుడే, బిగిల్, సని ఒరువన్ తెలుగులో ధ్రువ, మాత్రాన్ తెలుగులో బ్రదర్స్ ఈ మూవీస్ తీశారు. అలాంటి ప్రొడక్షన్ హౌస్ పుష్ప టూ కి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. పుష్ప వన్నప్పుడు తమిళ్లో యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి, కానీ ఓటీటీలో అండ్ టీవీలో వచ్చినప్పుడు క్రేజ్ అమాంతం పెరిగింది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఈ సినిమాకి. AGS ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన ది గోట్ మూవీ తమిళ్లో 900 స్క్రీన్లలో మొదటి రోజు 4000 షోలతో రిలీజ్ చేస్తే, పుష్ప టూ సినిమాకి తమిళనాడులో 800 స్క్రీన్లు దాదాపు 3500 షోలతో విడుదల చేస్తున్నారు. అంటే దాదాపు తమిళ స్టేట్ ఫిలిం అనే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ డే ది గోట్ మూవీకి 38 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప టూ కి ఉన్న క్రేజ్ తో 30 కోట్ల వసూళ్లు ఫస్ట్ డేనే కలెక్ట్ చేస్తుంది. ఇక ఈవెంట్ లో రష్మిక మందనను యాంకర్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో మ్యారేజ్ గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు యాంకర్ ఇలా అడిగింది, సినీ ఇండస్ట్రీయా లేక బయటనా అని అడిగింది. అప్పుడు రష్మిక ఈ మ్యాటర్ గురించి అందరికి తెలుసు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా నేను రిలేషన్షిప్ లో ఉన్నాను అని కన్ఫర్మ్ చేశాడు. ఈవెంట్ లో డిఎస్పీ ప్రొడ్యూసర్ మీద కొంచెం సీరియస్ అయ్యాడు, ఎందుకంటే పుష్పకి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్, కానీ ప్రొడ్యూసర్ పార్ట్ టూ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారు. ఆ విషయం అండ్ వేరే విషయాలపై ఈవెంట్ స్టేజ్ మీదనే డిఎస్పీ సీరియస్ అయ్యాడు. అసలు డిఎస్పీ ఏం మాట్లాడారంటే, ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు, అన్ని మనం అడిగి తీసుకోవాల్సింది, అది ప్రొడ్యూసర్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా అని ఆడియన్స్ కి చెప్పారు. ప్రొడ్యూసర్లతో టైం కి పార్ట్ ఇవ్వలేదు, టైం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైం కి ప్రోగ్రామ్ కి రాలేదు అని అంటున్నారు. నా మీద చాలా ప్రేమ ఉంది, మీకు ప్రేమ ఉన్నప్పుడే కంప్లైంట్ కూడా ఉంటాయి, కానీ నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి, అదేంటో అర్థం కాదు సార్ అని స్టేజ్ మీద కంప్లైంట్ చేశాడు డిఎస్పీ. డిఎస్పీ అలా అనడం మంచిదా కాదా కింద కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.